సర్ప్రైజ్ వీడియో చేస్తే దానికి రివెంజ్ కింద ఇట్లా చేశాను అనమాట. చేయి పైన ఉండాలని బట్ కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా రేపైతే చేతో మాట్లాడదాం ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నప్పుడు ఈ 10 ఇయర్స్ మా 10 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ప్లీజ్ అను లెట్స్ నాట్ టాక్ అబౌట్ వరీస్ బాధలు మన ప్రాబ్లమ్స్ అవి వద్దు అసలు ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే మాట్లాడుకుందాము అనేసి మార్నింగ్ కూర్చుని మేము మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట. అప్పుడు నాకు నిజంగా అంటే దేవుడు చాలా సంతోషపడడానికి చాలా రీజన్స్ మన చూడడానికి ఇచ్చిన ప్రతి రీజన్ ని కూడా మనం చెరిష్ అవుతూ దాన్ని అంటే బాధలు ముందు పెట్టకుండా దేవుడు మనకి ఇచ్చిన హ్యాపీ మూమెంట్స్ అన్నింటినీ కూడా ముందు తీసుకునెళ్తూ వాటిల్లోనే ఆనందిస్తూ సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని మేము మార్నింగ్ అదే మాట్లాడుకుంటున్నాము.